ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతొగాలని మనస్ఫూర్తిగా ఆవారాహ్యమను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందా కానీ మనకు ఒక సిస్టర్ పంపారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. వారాహి అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది. మేము చాలా కష్టాలు పడుతున్నాము, మాకు నరదృష్టి ఎక్కువైపోయింది, కను దృష్టి చెడు దృష్టి ఎక్కువగా ఉన్నాయి, చాలా టైర్డ్ అయిపోతున్నాం, ఏదైనా పని చేసేపాటికి టైర్డ్ అయిపోతున్నాం, టెన్షన్స్ తో మేము ఏమి చేస్తున్నామో మాకు అర్థం కావటం లేదు. ఈ రోజు నాకు చాలా పీస్ఫుల్ గా ఉండాలి, ఎవరితోనూ నేను గొడవలు లేకుండా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. మీరు ఈ పరిహారం మంగళవారం శుక్రవారం రోజుల్లో స్టార్ట్ చేస్తే మంచిది, లేదు అంటే పౌర్ణమి ప్రత్యేక పర్వదినాల్లో అయినా స్టార్ట్ చేయవచ్చు. లేదు మీకు సమస్య ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏ రోజైనా మీరు స్టార్ట్ చేయండి, డైలీ చెయ్యాలి. మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా, మనకు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాము మనకు తెలియకుండానే ఆఫీస్ లో కొలీగ్స్ ద్వారా కానీ లేకపోతే బాస్ ద్వారా కానీ మనకు లేనిపోని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలు భరించలేక ఆ టెన్షన్ భరించలేకపోతూ ఉంటాము. మనకు మానసికంగా ఒత్తిడిని ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. అది ఇంట్లో అయినా కావచ్చు, తోడి కోడళ్ల మధ్య కానీ అత్త కోడళ్ల మధ్య కానీ లేనిపోని టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు ప్రెజర్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. మీరు చక్కగా ప్రశాంతంగా కూర్చుని దీపారాధన చేసుకుని మీరు ఈ పరిహారం చేయవచ్చు. లేదు అక్క మాకు టైం లేదు అక్క అన్న వాళ్ళు, మీరు చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒక గ్లాస్ వాటర్ తాగిన తర్వాత మీరు ఈ పరిహారం చేయండి. మన లైఫే మారిపోతుంది, అంత శక్తివంతమైనది. కళ్ళుప్పు, కళ్ళుప్పులో ఒక చిన్న పొలకైతే సరిపోతుంది. కళ్ళుప్పే కదా అని మనం ఈజీగా తీసుకుంటాం. కళ్ళుప్పుకి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఉంటుంది, చాలా శక్తివంతమైనది. ఒకే ఒక కళ్ళుప్పు. అదే విధంగా ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ ఈ నాలుగు అక్షరాల మాటను రాయండి. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం రహ రుణ రహ రుణ రహ రుణ రహ రుణ రహ రుణ అని రాసి ఒక కళ్ళుప్పు పలుకును వేసి ఆ పేపర్ను ఫోల్డ్ చేసి మీకున్న టెన్షన్స్, మీకున్న సమస్యలు, మీకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోవాలని చెప్పుకుని ఈ పేపర్ను ఫోల్డ్ చేసిన పేపర్ని మీ పర్సులో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టుకోండి. ఎప్పుడు మీతో ఉండే విధంగా చూడండి. మీకు దృష్టి దోషాలు లేకుండా నరదృష్టి లేకుండా ఉంటుంది. మీ దగ్గరకు నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. మనం బయట నుండి వచ్చేసిన తర్వాత రాత్రికి మీరు ఈ పేపర్ని ఈ కళ్ళుప్పు ఉన్నదాన్ని మనం ఫోల్డ్ చేసి పెట్టాం కదా, దాన్ని ఒక గ్లాస్ వాటర్ లో వేసేసి ఎవరు తొక్కని చోట వేసేయండి. మీ తల చుట్టూ ఒకసారి తిప్పి, తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఈ పేపర్ని, పేపర్ ఫోల్డ్ చేసాం కదా, ఈ పేపర్ను ఫోల్డ్ చేసిన దాన్ని మూడు సార్లు తిప్పి గ్లాస్ వాటర్ లో వేసి ఎవరు తొక్కని చోట పోసేయండి. డైలీ మీరు ఇదే విధంగా చిన్న పేపర్ మీద రహ రుణ అని రాసి ఒక కళ్ళుప్పు పలుకును పెట్టి ఫోల్డ్ చేసి మీతో పాటు తీసుకెళ్ళండి. మనకు బయటకు వెళ్ళినప్పుడు తెలియకుండా నెగిటివ్ ఎనర్జీస్ కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. మనకి తెలియకుండానే ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఈ సీక్రెట్ మెథడ్ ని ట్రై చేయండి. మీకు రెండు మూడు రోజుల్లోనే అద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.